टोटल प्रेग्नेंसी केयर डॉक्टर दानेटी श्रीधर हॉस्पिटल उत्तरांध्र ओडिशा के मणिमकुटम मी पिल्लल बंगारु भविष्यत्तु की ट्विंकल किड स्कूल मी श्रीकाकुळंलो विजयनगरम जिल्लालो संचलनम रेपिन एगिरेड्डी कृष्ण हत्यकु संबंधिंचि प्रस्तुतं दर्याप्तु जरुगुतोंदि प्रस्तुतं आमे आयन कुटुंब सभ्युलु कूडा जिल्ला एस्पीनि कलिसि एगिरेड्डी कृष्ण हत्यकु पाल्पडिन నిందితులను అరెస్ట్ చేయాలి, తమకు న్యాయం చేయాలని చెప్పి జిల్లా ఎస్పీని కలవడం జరిగింది. ప్రస్తుతంతో ఎగిరెడ్డి కృష్ణ కూతురు అమ్మాయి ఉన్నారు, ప్రస్తుతంతో ఉన్నారు, ఝాన్సీ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. ఝాన్సీ గారు, మీతో నాన్నగారికి ఉన్న అనుబంధం ఏంటి? అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఈ హత్య గురించి? ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? లైక్ చిన్నప్పటి నుంచి డాడీ అంటే చాలా ఎఫెక్షనేట్గా ఉండేది. లైక్ ఎక్కడ ఎంత ఊర్లో పనులు అవన్నీ ఉన్నా కానీ మా కోసం చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు. సో నేను ట్రైనింగ్లో మలేషియాలో ఉన్నాను డాడీకి అలా అయింది అని తెలిసినప్పుడు. మార్నింగ్ నేను ల్యాండ్ అయ్యాక కాల్ చేశాను, ఇలా ల్యాండ్ అయ్యాను సో అండ్ సో అని. ఆ తర్వాత అక్కడ నుంచి క్యాబ్ తీసుకొని నేను వచ్చేసరికి కరెక్ట్గా హోటల్లో దిగేసరికి నాకు కాల్ వచ్చింది, ఇలా యాక్సిడెంట్ అయింది, కొనుపులతో ఉన్నారంటే ఎవరినైనా పంపించు రాజవాంలో ఉన్నవాళ్ళు అని. అమ్మ వాళ్ళ ఫ్రెండే కాల్ చేశారు. ఇంకా నేను నా రాజవాంలో నాకు తెలిసిన నా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఇంకా కాల్ చేసి వెళ్ళమని చెప్పా, వాళ్ళకి, వాళ్ళ ఫాదర్కి, వాళ్ళందరికీ. ఆ తర్వాత ఇంకా యాక్చువల్ మ్యాటర్ తెలిసిందనమాట. ఇంకా వెంటనే అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని అక్కడ నుంచి సింగపూర్లో ఎవరు, సింగపూర్ నుంచి వైజాగ్ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ 16 అవర్స్ పట్టింది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2:30 ఆ టైంకి రీచ్ అయ్యాను. అప్పటికే ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ రైడ్స్ అవన్నీ అయ్యాయంట. డాడీకి ఇలా అయింది అని చెప్పి తమ్ముడు అమ్మే మొత్తం అంతా చూసుకున్నారు ఇక్కడ. ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను వచ్చేసరికి ఆల్రెడీ అందరూ వద్దు వాళ్ళకి వచ్చేసారు. నేను వైజాగ్లో దిగ్గానే నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నన్ను పికప్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు నాన్నగారు కడసారి చూసారా జరిగింది అదంతా? అంటే అదే, ఇక్కడికి వచ్చాక చూశాను కానీ చూడలేకపోయాను. ఎందుకంటే నాకు ఆ ఇమేజ్ ఉండాలి అని తెలియలే అని అనిపించలేదు. అంటే అతన్ని నార్మల్గా అలా చూశాను కానీ డీటెయిల్గా నేను ఎవరిని చూడనివ్వలేదు. మొత్తం ఆ ఫేస్ అంతా కాటన్, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ డాడీతో చాలా అనుబంధంతో వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళందరికీ ఎప్పుడూ డాడీ స్మైలింగ్ ఫేసే ఉంటుంది. అందుకని అదే గుర్తుండాలి అని చెప్పి మ్యాక్సిమం ఫేస్ అయితే చాలా వరకు కవర్ చేసే ఉంచాము. నేను మీతో మీ డాడీ కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీతో తీసుకున్న ఫోటోలు అన్నీ చూసాను. చాలా క్లోజ్గా, చాలా మంచి అనుబంధం మీ అందరి మధ్య, మీ కుటుంబ సభ్యులందరి మధ్య, నలుగురి మధ్య చాలా మంచి క్లోజ్ రిలేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. మీతో డాడీ పర్సనల్గా ఎలాంటి రిలేషన్ ఉండేది అంటే మీ చదువు విషయంలో కావచ్చు. మీరు ఐఏఎం రాంచీలో పూర్తి చేశారు, ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నారు. చదువు విషయంలో కావచ్చు, లేకపోతే మీ పర్సనల్గా మీ కేరింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు డాడీతో ఉండేది, డాడీతో ఉన్న మీకు రిలేషన్ ఎట్లా ఉండేది? ఎడ్యుకేషన్ వైజ్ అయితే డాడీ చాలా లిబరల్గా ఉండేవాళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి అయినా కానీ చదువుకోవడం ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైం కరెక్ట్ వేలో చదువుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు అన్నమాట. ఎంత నైట్ అయినా కానీ నైట్ 12 o'clock ఇలా ఇంటికి వచ్చినా కానీ ఎర్లీ మార్నింగ్ 4 లేచి నాకు సోషల్ స్టడీస్ నేర్పించేవాళ్ళు. అతను యాక్చువల్లీ లా చదివారు, 2 ఇయర్స్ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చేసారు. సో ఎకనామిక్స్ అన్న, హిస్టరీ అన్న చాలా ఇంట్రెస్ట్. సో నాకు చిన్నప్పటి నుంచి సోషల్ స్టడీస్ అయినా కానీ జాగ్రఫీ అయినా కానీ మొత్తం కంప్లీట్గా అతనే నేర్పించేవాళ్ళు. ఆ తర్వాత ఒక పర్టిక్యులర్ రాజమండ్రి ప్లేస్ నుంచి జనరల్గా ఎవరు పంపించేవాళ్ళు కాదు అమ్మాయిల్ని బయట చదువుకోవడానికి. కానీ మా డాడీకి తెలుసు నాకు మా తమ్ముడికి ఇద్దరికి పొటెన్షియల్ ఉంది అని. ఇంకా అందరితో వెళ్ళి అడిగి ఏ కాలేజెస్ బాగుంటాయి, ఇంటర్ ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది అని మమ్మల్ని విజయవాడలో జాయిన్ చేశారు ఇద్దరిని. అండ్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 2 టైమ్స్ జన్మభూమి ఉంటుంది కదా 2 o'clockకి, అది ఎక్కేసి వచ్చేసేవాళ్ళు అన్నమాట. డాడీకి అసలు మమ్మల్ని వదిలి ఉండడం చాలా కష్టం. 2 o'clock వచ్చేసేవాళ్ళు, నైట్ టికెట్ లేకపోయినా కానీ అక్కడ
డోర్ దగ్గర అలా ఉండి వచ్చేసేవాళ్ళు, పొద్దున్నకి వచ్చేసే జనరల్లో వచ్చేసేవాళ్ళు, జనరల్లో వచ్చేసి మమ్మల్ని పొద్దున్న చూసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఎవ్రీ వీక్ కంపల్సరీ వచ్చారు. నాకు తెలిసైతే ఒక్క వీక్ అయినా కానీ స్కిప్ అయినట్టు నాకు గుర్తులేదు. ఆ తర్వాత నాకు ఎన్ఐటి వచ్చినా కానీ ఇక్కడ లోకల్గానే చదివిపించండి అని చాలామంది చెప్పారు, కానీ ఒప్పుకోలేదన్నమాట. నన్ను తీసుకెళ్ళి ఎన్ఐటిలో జాయిన్ చేశారు. ఆ తర్వాత ఇంకా నేను ఎంబీఏ చేస్తాను అని అన్నా కానీ నాకు ఎప్పుడూ నో చెప్పలేదు, చదువుకో అనే చెప్పారు. ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ చదువుకో, ఇంకా ఇంకా ఎక్కువ చదువు అని చెప్పారు, కానీ ఎప్పుడూ ఇది సరిపోతుంది అని అయితే నాకు ఎప్పుడు అనలేదు. ఎవరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అంటున్నా కానీ అవి నా దగ్గర వరకు అయితే రానివ్వలేదు. ఐఐటి తమ్ముడు ఐఐటిలో చదివాడు, మీరు ఐఐఎంలో చదివారు, ఇంత మంచి చదువులు చదివించి మంచి ప్రయోజకులను చేయాలన్న ఉద్దేశం నాన్నగారిది. మీరు కూడా అలానే చదివి పెద్ద మంచి చదువులు చదువుతూ ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగాల్లో కూడా స్థిరపడినట్టు, కానీ ఈ ఒక్కసారి ఇంత హత్య జరగడం అనేది మీరు ఎలా చూస్తున్నారు? అంటే మీకు పర్సనల్గా మంచి రాపో ఉన్న డాడీ లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ అంటారు కదా, బాగా చదువుకొని వెల్ సెటిల్ అయితే పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు అని మనకి అందరికీ చిన్నప్పటి నుంచి మనకి చెప్పేదే అలా చెప్పే పెంచుతారు. సో మేమిద్దరం ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఉన్నాం. మాకు మాకు చాలా ఉంటుంది వీళ్ళందరినీ అవి తీసుకువెళ్ళాలని, డాడీకి ఎప్పుడు బైక్ కొని ఇవ్వాలని, లేకపోతే డాడీ చాలా క్యూరియస్ అన్నమాట ప్రతిదీ. ఒక్క సమాజ సేవనే కాదు, హీజ్ ఇన్ టు సింగింగ్, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఒక కీబోర్డ్ కొంటే 24 గంటలు దాని మీదే ఉండేవాళ్ళు. ఇంటికి వచ్చారంటే ఏదో ఒకటి పాడుతూ ఉండేవాళ్ళు, లేకపోతే జోవియల్గా ఏదో చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇంకా ఎక్కువ చూపించాలి, ప్రపంచం అంతా చూపించాలి అని చాలా అనుకున్నాం మేమంతా. అండ్ వీళ్ళకి 1 ఇయర్ నుంచి పుష్ చేస్తున్నాం పాస్పోర్ట్స్ తీసుకోండి అని చెప్పి బయట తీసుకెళ్ళడానికి, కానీ ఈ సొసైటీ ఒత్తిడిల వల్ల కుదరలేదన్నమాట. అవన్నీ ఇప్పుడు మిస్ అయినట్టే, అతను ఏం చూడలేదు. నాకు తెలిసి అయితే ఎందుకు ఈ ఊరు అంతే ఇంత ఇష్టమో నాకు తెలియదు, కానీ ఈ ఊరు తప్ప మా డాడీ పెద్ద ఏం చూడలేదు. ఓవైపు ఊరు మీద అంటే గ్రామం మీద ఉద్దవాళ్ళు గ్రామానికి సంబంధించి అభివృద్ధి మీద, మరోవైపు మీ చదువులు మీ అభివృద్ధి, ఇలా అంటే ఎప్పుడూ ఒక ఫ్యామిలీ పర్సన్లా కాకుండా ఊరి ఒకవైపు ఫ్యామిలీ పర్సన్గాను మరోవైపు ఊరికి సంబంధించిన ఒక వ్యక్తిగాను మొత్తం చూసుకుంటే మొత్తం అందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ డాడీ హత్య విషయంలో మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు, ఎలాంటి తీర్పును కోరుకుంటున్నారు? వాళ్ళు అంటే ఏం చేసినా కానీ ఇప్పుడు డాడీ అయితే వెనక్కి రారు, కానీ అలా చేసిన వాళ్ళు డాడీకి ఎలా చేశారు అంటే ఒక అంత క్రూరమైన వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. నేను చదువుకున్న సొసైటీలో కానీ ఇలాంటివి ఉంటాయని అయితే నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మేబీ దొంగతనానికి దేనికైనా ఇలాంటివి చేస్తారు అని అంటే ఒక అర్థం ఉంది, కానీ ఇలాగా ఊరికి మంచి చేసినా కానీ ఇలానే అవుతుంది అని అంటే ఇంకెందుకు చేయాలి అని అనిపిస్తుంది చాలా వరకు. వాళ్ళకి మ్యాక్సిమం సెంటెన్స్ లైక్ హ్యాస్ పాసిబుల్ హ్యాస్ మచ్ యాజ్ పాసిబుల్ మ్యాక్సిమం సెంటెన్స్ రావాలనే నా కంప్లీట్ ఫైట్ కూడా దాని వైపే ఉంటుంది. అండ్ ఇందులో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఫుల్గా శిక్షింపబడాలి. వాళ్ళు దూరంలో ఉన్నారా లేకపోతే వాళ్ళు అంతకు ఇన్వాల్వ్ అయ్యి లేరా అని కాదు, ఆ థాట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్రూరమైన వాళ్ళే. ఎవరికి చేసిన వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే అని, వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి, మ్యాక్సిమం సెంటెన్స్ పడాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే జనరల్గా యాక్సిడెంట్ అయిందనేది ఫస్ట్ ఇనీషియల్గా వచ్చే ఇన్ఫర్మేషన్ యాక్సిడెంట్ అయిందని, తర్వాత ప్రత్యక్ష సాక్షులకు ఇద్దరు చెప్పిన తర్వాత కానీ మొత్తం విషయం బయటపడలేదు. చనిపోయారా లేదా అనేది చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మళ్ళీ రాడ్తో కొట్టి చంపేసి ఇంత క్రూరంగా చంపుతారని ఎవరు ఊహించుండరు, ఊళ్ళో జనాలు కానీ మీరు కానీ ఎవరు. ఇలా జరగడం మీకు ఇంత ఘోరంగా చంపాల్సిన అవసరం వాళ్ళకేముంది? అంటే మీరేమనుకుంటున్నారు పర్సనల్గా, ఎందుకు అలా చెప్తుంటారు? జనరల్గా డాడీ అప్పుడు పాలిటిక్స్ అవి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు కాదు, ఎంత టెన్షన్స్ అవన్నీ ఉన్నా కానీ ఇంటికి వచ్చాక కంప్లీట్గా ఒక జోవియల్ పర్సన్ అతను. అందుకని ఇంత థ్రెట్ ఉందని మాకు అసలు తెలియదు, తెలిస్తే మేము అసలు ఒప్పుకునే వాళ్ళం కూడా కాదు.
చిన్నది ఏమైనా కానీ ఇంటికి వచ్చి ఏం కాదు ఏం అవ్వట్లేదు. జనరల్గా ఫోన్స్ వస్తున్నాయంటే సరే అందరికీ సర్వీస్ చేస్తున్నారు కదా ఫోన్స్ వస్తాయి అని అనుకుంటాం, కానీ ఇలా చేస్తారు అని చెప్పి అనుకోం కదా. కానీ ఇలాంటివి ఒకటి జరిగాక ఒక అంటే అది కూడా ఊరు వాళ్ళే చేశారు అని అంటే అసలు ఏ రకంగా కూడా కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇక్కడే పెరిగారు, ఇక్కడే అన్నీ చూశారు, ఇక్కడ దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా గొప్పగా చెప్తాను నేను, ఇంత మా ఊరు ఇంత బాగుంటుంది రండి చూడడానికి రండి రండి అని. ఇప్పుడు నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ క్లోజ్ రిలేటివ్స్ కానీ క్లోజ్ రిలేషన్స్ కానీ వాళ్ళు మీ నాన్నగారు లేరని ఆ విషయం తెలిసిన తర్వాత మీతో ఎలా ఫీల్ అయ్యారు, అంటే మీతో పాటు ఎలాంటి అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు? నా ఫ్రెండ్స్ అదే తెలియగానే వచ్చేసే వైజాగ్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి అయితే వచ్చారు అందరూ. అండ్ కంటిన్యూస్గా అందరూ మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ డాడీ తెలుసు, సో నాకున్నంత బాధ వాళ్ళకి ఉంటుందని నాకు తెలుసు. వాళ్ళు నా ఒక మంచి విషయం నాకున్నది ప్రెజెంట్ అంటే అది నా ఫ్రెండ్సే. వాళ్ళు ఒక సపోర్టివ్ పిల్లర్గా ఏదో ఒకటి ఏం అడిగినా కానీ నేను ఇప్పుడు ఏం మాట్లాడే పొజిషన్లో లేను, ఇక్కడ సిగ్నల్ కూడా లేదు, కానీ వాళ్ళే కోఆర్డినేట్ చేశారు నా ఆఫీస్తోని. కంటిన్యూస్గా వాళ్ళు ఎప్పుడు ఒకసారి నేను మెసేజ్ చేయకపోయినా చేయలేకపోయినా కాల్ చేయకపోయినా చేయలేకపోయినా చెక్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి డాడీ అంటే కూడా చాలా అభిమానం. చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడారు, ఏం మాట్లాడారు? రెండవది అసలు జనరల్గా మీతో అంటే మీరు ఎప్పుడు బయట ఎడ్యుకేషన్స్ కోసం ఉద్యోగాల కోసం బయట ఉంటుంటారు, మీతో ఎప్పుడు అంటే ఎన్ని రోజులకు ఒకసారి కానీ లేకపోతే రోజు మాట్లాడేవారు, ఏం అంటే ఎప్పుడు ఎప్పుడు మాట్లాడేవారు, మీతో ఎన్ని రోజులకు ఒకసారి మాట్లాడేవారు, చివరిగా ఎప్పుడు మాట్లాడారు, ఏం మాట్లాడారు? చివరిగా అయితే నాకు ఆ రోజు తెల్లవారుజామున మాట్లాడారు. నేను ఎర్లీ మార్నింగ్ ఇక్కడ టైంకి 5:30 ఎందుకో నేను దిగినట్టున్నా, అప్పుడు కాల్ చేశాను ఇలాగా దిగాను అని. ఎందుకంటే ఎప్పటికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా వచ్చినా నాకు కాల్ చేయడం అలవాటు డాడీకి, సో అదే చేశాను. కానీ అంటే జనరల్గా అతను చాలా బిజీగా ఉంటారు కదా, ఇంట్లో ఉంటే రోజు ఉంటుంది, కానీ అమ్మతో అయితే నేను రోజు మాట్లాడతాను కాల్ చేసి, కానీ అదే డాడీతో అయితే ఒక 2 రోజులకు ఒకసారి అలాగా కుదురుతుంది. ఎందుకంటే అతను చాలా కన్సిడరేట్ ఉంటారు, ఎక్కువ నాకు పని ఎక్కువ ఉంటుంది అని. మ్యాక్సిమం అతను మాట్లాడాలనిపిస్తే నాకు మెసేజ్ చేస్తారు, వీలున్నప్పుడు కాల్ చేయమ్మా అని చెప్పి వెంటనే చూడగానే నాకు వెంటనే కాల్ చేస్తాను. ఈ పర్టికులర్ టైం అంటూ ఉండదు, ఎప్పుడు ఎప్పుడు అతనికి ఫ్రీ అయితే అప్పుడే కాల్ చేసేస్తారు, ఎప్పుడు నాకు ఫ్రీ అయితే నేను అప్పుడే కాల్ చేస్తాను అతనికి. మంచి అనుబంధం మీ మధ్య, మీ నాన్నగారి మధ్య మంచి అనుబంధం ఉంది. మీ నాన్నగారు లేకపోవడం ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, మీ భవిష్యత్తు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, అంటే ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకైతే ఇప్పుడు తెలీదు. ప్రెజెంట్ అయితే ఒక ప్లేస్లో స్టక్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఫ్యూచర్లో ఏం చేయాలో కూడా నాకు తెలీదు, ఎందుకంటే ఏమో నాకు ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో ఉన్నాను, ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడతానో లేదో కూడా నాకు తెలీదు. సో నేనేం చెప్పలేను ఫ్యూచర్ నేనేం చేయాలనుకుంటున్నాను. మీరు అనుకున్నట్టుగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాక్సిమం సెంటెన్స్ రావాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. మీకు మీరు భవిష్యత్తులో బాగుండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే నిందితులు ఎవరైతే ఉన్నారో ఊర్లో వ్యక్తులే, ఇలాంటి వ్యక్తులు నిందితులుగా మారడం, తమ నాన్నగారిని డాడీని ఇంత ఘోరంగా చంపుతారని మేము ఊహించలేదు, వారికి మ్యాక్సిమం సెంటెన్స్ రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అని చెప్పి ఎగిరెడ్డి కృష్ణ కూతురు ఝాన్సీ చెప్తున్న పరిస్థితి.